జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో 46 మంది భారత జవాళ్లను పాక్ టెర్రరిస్టులు బలితీసుకున్న ఘటనపై దేశమంతటా ఆగ్రహవేశాలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఈ భీకర దాడికి చలించిపోయిన భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ సీరియస్ గా స్పందించాడు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని వ్యాఖ్యానించిన గౌతమ్ ఇక మాటలు చెప్పడం మాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి పని పట్టాలంటూ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశాడు. పాకిస్తాన్కు యుద్ధరంగంలోనే బుద్ధి చెప్పాలని గంభీర్ సూచించాడు. ఇక మాటలు వద్దని, యుద్ధమే ఉగ్రవాద సమస్యకు పరిష్కారమని వ్యాఖ్యానించాడు. వేర్పాటువాదులను ఉపేక్షిస్తూ పోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నాడు. ఇప్పటివరకు జరిగింది చాలని, ఇకపై వేర్పాటువాదులు పాకిస్తాన్తో మాటలు కేవలం యుద్ధభూమిలోనే ఉండాలన్నాడు. గదుల్లో సంభాషణలకు స్వస్తి పలకాలని కోరాడు. మరోవైపు ఉగ్రదాడిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తీవ్రంగా ఖండించాడు. అమరులైన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. అయితే మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత సిద్ధు మాత్రం వివాదాస్పద రీతిలో స్పందించారు. ఉగ్రవాదానికి మతం జాతి లేదన్నారు. కశ్మీర్లో శాంతి నెలకొనాలంటే చర్చలే పరిష్కారమని, అందుకు భారత్ సరైన చొరవ చూపడం లేదంటూ ఇలాంటి వేళ వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.